నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బుల్లెటిన్ లో హెడ్లైన్స్. తెలంగాణ అభ్యుదయ కవి దాసరథి కొనియాడిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రాజకీయ ప్రతీకారాలకు మనం వెళ్లొద్దు, కూటమి ఎమ్మెల్యేలకు చంద్రబాబు కీలక సూచనలు. పసుపు కలర్ సైకిల్ పై పార్లమెంటుకు వీడియో షేర్ చేసిన ఎంపీ అప్పలనాయుడు. రాష్ట్ర విభజన కారణంగా ఏపీ నష్టపోయింది, అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్. భారీ వర్షాలతో ప్రాజెక్టుల్లో జలకళ, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హర్షం. తెలంగాణ భవిష్యత్తు తరాలకు దాసరథి సాహిత్యం నిత్య స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవ ధిక్కార స్వరం అభ్యుదయ కవి రచయిత దాసరథి కృష్ణమాచార్య శత జయంతి సందర్భంగా వారందించిన స్ఫూర్తిని స్మరించుకున్నారు. తెలంగాణ సాధన కోసం తను సాగించిన పోరాట పంథాలో దాసరథి అందించిన స్ఫూర్తి ఇమిడి ఉన్నదని కేసీఆర్ అన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తన కవిత్వం ద్వారా తెలంగాణ గరిమను ప్రపంచానికి చాటి చెప్పారని తెలిపారు. తన సాహిత్యం ద్వారా నాటి రైతాంగంలో రాచరికానికి వ్యతిరేకంగా సాయుధ పోరాట స్ఫూర్తిని రగిలించిన యోధుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి దాసరథి అని కొనియాడారు. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు కూటమి ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు. రాజకీయ ప్రతీకారాలకు మనం వెళ్లొద్దని పేర్కొన్నారు. మూడు పార్టీల మధ్య సమన్వయం ఉండాలనే విషయాన్ని నాదెండ్ల మనోహర్ ప్రస్తావించారు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా తాను, జనసేన ఎమ్మెల్యేలందరూ సపోర్టు చేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమావేశాల్లోనే కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. కాగా బడ్జెట్ సమావేశాల తొలి రోజున పార్లమెంటు వద్ద ఆసక్తికర దృశ్యం కనిపించింది. లోక్సభకు మొదటిసారి విజయనగరం స్థానం నుంచి ఎన్నికైన టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పసుపు సైకిల్పై పార్లమెంటుకు చేరుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. పసుపు లాల్చీ ధరించిన అప్పలనాయుడు పసుపు రంగు వేసిన సైకిల్ తొక్కుకుంటూ పార్లమెంటుకు విచ్చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయనే స్వయంగా పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేస్తూ సభలో గందరగోళం సృష్టించారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేల నినాదాల మధ్య గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. రాష్ట్ర విభజన కారణంగా ఏపీ నష్టపోయిందని చెప్పారు. రెవెన్యూ లోటును, ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కొన్నామని అన్నారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని కొనియాడారు. 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రబాబు ఏపీ అభివృద్ధికి కృషి చేశారని, వైసీపీ పాలనలో రాష్ట్రం వెనుకబడిందని ఆరోపించారు. నీటి ఎద్దడితో సతమతమైన కర్ణాటకలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పరిస్థితి చక్కబడింది. భారీ వర్షాలతో తగినంత నీరు వచ్చి చేరిందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హర్షం వ్యక్తం చేశారు. నీటి ఎద్దడి నివారణ దిశగా ఈ సంతోషకరమైన వార్తను పంచుకుంటున్నానని తెలిపారు. సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని తాను రైతాంగాన్ని కోరుతున్నానని చెప్పారు. ఇక ఈ వారంలో పవిత్రమైన దినాల్లో నదులకు పూజ చేయాలని తాను రైతులను కోరానని తెలిపారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.